తెలుగు సినీ పరిశ్రమలో అలీ పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులని చెప్పుకుంటారు. అయితే గత కొంతకాలంగా అలీ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాడు. అలీ అటు ఇటు ఊగిసలాడటంతోనే సమయం మించిపోయేలా ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, వైసీపీ ఇలా అన్ని ప్రధాన పార్టీలతో అలీ చర్చలు జరిపాడు. దీంతో ఏదో ఒక పార్టీ తరఫున అలీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ అలీకి ఊహించని షాక్ ఎదురైంది. కొన్ని రోజుల క్రితం అలీ వైసీపీలో చేరినా టికెట్ దక్కలేదు. ఇటీవల లోటస్ పాండ్లో జగన్ ని కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే అలీ పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులైన కారణంగా ఈ విషయం గురించి అలీని ప్రశ్నించగా రాజకీయం వేరు స్నేహం వేరు అని సమాధానం ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ జనసేనలోకి తనని ఆహ్వానించలేదని చెప్పాడు. అలీకి వైసీపీ టికెట్ ఖాయమనుకుంటున్న తరుణంలో నిరాశ ఎదురైంది. అలీ పేరు లేకుండానే జగన్ అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించేశారు. జగన్ అలీకి టికెట్ కేటాయించకపోవడానికి కొన్ని కారణాలు వినిపిస్తున్నాయి. జగన్ తాను సర్వే చేయించుకున్న ప్రకారమే అభ్యర్థుల్ని ఎంపిక చేశారట. చిన్న రిస్క్ తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదని అంటున్నారు. అందువల్లే అలీకి ఆశాభంగం కలిగింది. అలీ చాలా నిరాశలో ఉన్నట్లు, ఎలాగైనా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ చివరి దశలో కూడా ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇక జగన్ మొండి చేయి చూపడంతో అలీ పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. టికెట్ కోసం రిక్వెస్ట్ చేయగా ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఈ టైంలో ఏం చేయలేను అంటూ పవన్ సమాధానం ఇచ్చాడట. ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాలకు పవన్ అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తాను పోటీ చేయబోయే గాజువాక, భీమవరం నియోజకవర్గాలలో నామినేషన్ దాఖలు చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ కూడా కుదరదని చెప్పడంతో అలీ ప్రస్తుతం మెగా బ్రదర్ నాగబాబుని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారట. నాగబాబు కూడా ఇటీవల జనసేన పార్టీలో చేరారు. ఆయన నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా జనసేన టికెట్ ఇప్పించాలని రిక్వెస్ట్ చేస్తున్నాడట. మరి పవన్ కళ్యాణ్ వద్ద నాగబాబు రికమెండేషన్ ఏ మేరకు పనిచేస్తుందో వేచి చూడాలి. ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి. చూసి ఆనందించండి.